నకరేకల్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు నల్గొండ రోడ్డు నుంచి భారీ బైక్ ర్యాలీగా వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 6 పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పథకాలను ఓటర్లకు తెలిసేలా గడప గడపకు వెళ్లాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్కు నక్రేస్ తనను నకరేకల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మండలంలో బూత్ లెవెల్లో ఉండేటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించే దిశగా వ్యూహరచన చేయమని చెప్పేసి మాకు సూచించడంతో ఈ మీటింగ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామాలలో మేము ప్రచారానికి తిరుగుతున్నప్పుడు ఈ నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి సార్ కూడా కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత వారి యొక్క వైబ్రేషన్ గ్రామాలలో మాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతో సోనియా గాంధీ ప్రవేశపెట్టినటువంటి 6 పథకాలు, 6 గ్యారంటీ స్కీములు, దానికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వారి యొక్క పట్టు, వారి యొక్క ఉన్నటువంటి తత్సంబంధాలతో రేపు ఈ నియోజకవర్గంలో మేము భారీ మెజార్టీని సాధించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గము అభివృద్ధి కావాలంటే, ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణ వెల్లముల లాంటి ప్రాజెక్టు పూర్తి కావాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు మీద అనువన తెలిసినటువంటి వ్యక్తి ఆ ప్రాజెక్టుని ఎట్లా పూర్తి చేయాలి, ఏ విధంగా లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ని ఎట్లా మనం కంప్లీట్ చేయాలనేటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. కాబట్టి ఆ ప్రాజెక్టు కింద సాగయ్యేటువంటి 62,000 ఎకరాల సాగు చేసుకున్న రైతులు కూడా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వెంకరెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సారు, కాంగ్రెస్ అధిష్టానం పెట్టినటువంటి వ్యక్తిగా నన్ను గెలిపేయటం కోసము ప్రయత్నం చేస్తారు.